ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తనల గ్రంథము 37:23. సహోదరి సహోదరులారా, యహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. యహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ప్రియులారా, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యహోవా ఆత్మలను పరిశోధించును, ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొనును. యహోవా వాని నడతను స్థిరపరచును అని వ్రాయబడి ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన యందు భయభక్తులు గలవారియందు, తన కృప కొరకు కనిపెట్టువారియందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. యహోవా యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సహోదరి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడిచేవారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని, నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.